ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటుకు నిరసనగా గాంధీ భవన్లో సత్యాగ్రహ మౌన దీక్షకు దిగారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ఇబ్బందులను పార్లమెంట్లో మాట్లాడినందుకే ప్రధాని మోడీ రాహుల్పై కక్ష కట్టారని ఆరోపించారు హస్తం నేతలు. రాహుల్ గాంధీ గారు 2019 ఎలక్షన్లో మోదీ అని ఒక వ్యక్తి మీద కాదు మోదీ అని పేరున్న వ్యక్తులు నీరవ్ మోదీ, చరస్ మోదీ, దామోదర్ మోదీ, ఈ మోదీలు ఇంతమంది ఫ్రాడ్ చేస్తారు అన్న విషయంలో చెప్పినారు. దానికి భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా డిఫర్మేషన్లో వార్నింగ్ ఇస్తారు లేకుంటే ఏదైనా చెప్తారు. కానీ 2 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా అనర్హత వేట వేసే అంత దానికి ఇది అంతా ప్లాంట్ స్టోరీ ప్లాంట్ చేసి అతడు ముందుగా స్టే తెచ్చాడు, మళ్ళీ స్టే వెకేట్ చేస్తాడు, 22 దినాల్లో జడ్జిమెంట్ చేస్తాడు. అంటే దానివల్ల టోటల్గా ఏం తెలుస్తుందంటే ఇది పైనుంచి ఫిక్స్ చేసి జ్యుడిషియరీని కూడా మరి ఇండిపెండెంట్ జ్యుడిషియరీని కూడా కొంచెం పబ్లిక్లో రోజు రోజుకు వాళ్ళ మీద ఉన్న నమ్మకం పోయి తీరుగా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు బీజేపీ ఒక మతతత్వ పార్టీ రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ మనం స్థాపించిన ఒక వార్తా పత్రికకు సంబంధించి ఆనాడు 2వ మారు మరి బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ గారితో పాటు రాహుల్ గాంధీ గారి వారి కుటుంబాన్నంతా కూడా మల్లికార్జున్ ఖార్గే గారితో పాటు జైల్లో పంపించడానికి ప్రయత్నం చేశారు. గ్యాస్ ధరలు పెంచితే ప్రధానమంత్రి ఆయన గొంతు వినబడొద్దు, నోట్లు రద్దు చేస్తే ఆ గొంతు రాహుల్ గాంధీ గారి పార్లమెంట్లో వినబడొద్దు, జిఎస్టీ ప్రజల మీద భారమవుతుందని రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఆ గొంతు పార్లమెంట్లో వినబడద్దు. ఇది బీజేపీ ప్రధానమంత్రి యొక్క కుట్ర, ఆయన ఎజెండా. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి పట్ల పెరుగుతున్న ఆదరణ, అదేవిధంగా ఇడెన్ పార్క్ ఇచ్చినటువంటి ఒక కథనము, వాస్తవమైనటువంటి దేశంలో 600వ స్థానంలో ఉన్నటువంటి ఆదాని దేశం 2వ స్థానానికి ప్రపంచంలో ఆర్థికంగా ఎదిగిన అంశం పార్లమెంట్ లో చర్చకు వస్తే నేరుగా ప్రధానమంత్రిని ప్రశ్నించి ఆదానికి నీకున్న సంబంధం ఏందని అడిగిన దానికి జవాబు చెప్పలేని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎప్పుడో పోయిన కర్ణాటక ఎన్నికల్లో మోడీలంత దొంగలే అన్న మాటకు ఇవాళ గుజరాత్ లో ఉన్నటువంటి ఒక న్యాయస్థానం ద్వారా జిల్లా స్థాయి న్యాయస్థానంలో శిక్ష విధిస్తే దానికి సంబంధించి కేంద్ర పార్లమెంట్ వెంటనే స్పందించి అనర్హుడిగా ప్రకటించారు.